వాహనాల విఫణి మాత్రం విఫణి అంటే మార్కెట్ అనమాట భవిష్యత్తులో భారీ ఎత్తున రాబోతోంది దానికి కారణం అవుతుంది యుఎస్ సంబంధించి యుఎస్ గవర్నమెంట్ రీసెర్చెస్ దే హ్యావ్ ఫౌండ్ వే టు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ ఫాస్టర్ ద టీమ్ సెట్ దే ఫౌండ్ ఎ మెదడ్ టు చార్జ్ ద బ్యాటరీ అప్ టు నైంటీ పర్సెంట్ ఇన్ జస్ట్ టెన్ మినిట్స్ ఇది సంచలనాత్మకం ఈ విషయాల్లో ఖచ్చితంగా అమెరికాను అభినందించాలి ఈ ఎలక్ట్రిక్ వాహనాల సిస్టమ్ అన్నటువంటి చర్చ వచ్చినప్పటి నుంచి విపరీతంగా దాని మీద దృష్టి పెట్టింది పరిశోధనలకి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఖర్చు పెట్టింది దాని దగ్గర ఉన్న అదృష్టం అదే దానికి కానీ చైనాకి కానీ డబ్బులు ఉన్నాయి పరిశోధనకే ఖర్చు పెట్టగలరు మనకి ఇక్కడ పరిశోధనలకు పది రూపాయలు ఇస్తే నాకు వెయ్యి రూపాయలు పరిశోధన రానప్పుడు నువ్వెందుకు అనేటువంటి రూట్లో ఉంటుంది బట్ అక్కడ అట్లా కాదు ముందు ఎక్స్పెండిచర్ పెడతారు దానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది పది పరిశోధనలో తొమ్మిది విఫలమైతే ఒక చోట వచ్చేటువంటి ఆదాయం భారీగానే వస్తుంది దాని పరి అవసరం ఇప్పుడు కనబడుతున్నటువంటిది పెద్ద ఎత్తున ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మనకి సమస్య ఏంటి ఏడు గంటలు ఎనిమిది గంటలు పడుతుంది ఒక కారుకి ఛార్జింగ్ కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటరీ సిస్టమ్స్లో అదే పా పావు గంటలో అయిపోతుంది పది నిమిషాల్లో అయిపోతుందంటే ప్రతి ఒక్కరు అయ్యే కొంటాడు కార్లు టూ వీలర్కి ఒక నిమిషంలో అయిపోతుందంటే ప్రతి ఒక్కడు కొనేస్తాడు రాబోయేటువంటి రోజుల్లో ఆ టెక్నాలజీ వైపుకి జరిగినటువంటి పరిశోధనల్లో ఒక సెల్ ఫోన్ ఛార్జికి ఎంత టైం పడుతుందో అంత తక్కువ టైము ఛార్జింగ్ ఇక్కడ దీనికి వస్తుందట న్యూ రీసెర్చ్ సేఫ్లీ ఛార్జ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ అప్ టు నైంటీ పర్సెంట్ ఇన్ టెన్ మినిట్స్ యాక్సిలరేట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ అన్నటువంటిది ఇంకొకటి ఇందులో కీలకమైనటువంటి అంశాలలో స్మాలర్ కార్ బ్యాటరీస్ కుడ్ లీడ్ టు చీపర్ కార్స్ ఇది ఇంకొక కాన్సెప్ట్ హై కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటి దాన్ని తగ్గించడానికి కూడా ఇది పనికి వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఛార్జింగ్ కూడా అతి తక్కువే అలాగే ల్యాప్సెస్ ఇన్ సేఫ్టీ స్టాండర్డ్స్ను కూడా ఇప్పుడు ప సరి చేస్తున్నారు ఇవన్నీ సెట్ చేసేస్తే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తే కనుక ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి అద్భుతం అవటంలో అతిశయక్తే లేదు